జై శ్రీరామ్ హీరో విలన్ దెబ్బలాడుకొని కమిడియాన్ని చంపేసినట్టు ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధం ఇప్పుడు పాకిస్తాన్ మీదకు వచ్చింది నిజానికి ఇరాన్ ఇజ్రాయెల్ ఏవైతున్నాయో పంతొమ్మిది వందల ఆరు ఏడు వరకు ప్రాణ స్నేహితులుగా ఉండేవి పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి వీటి మధ్య విరోధం పెరగడం మొదలైంది ఇస్లామిక్ రాజ్యం ఏర్పడిన తర్వాత అలాగే పాకిస్తాన్ ఇరాన్ కూడా రెండు వేల పదమూడు పద్నాలుగు వరకు మంచి స్నేహితులుగానే మెదిలారు ఎప్పుడైతే ఈ గ్యాస్ పైప్ లైన్ వచ్చిందో అప్పటి నుంచి వీటిపైన కూడా ఒక ఎడబాటు వచ్చింది ఇరాన్ పాకిస్తాన్ మధ్య ఆ గ్యాస్ పైప్ లైన్ ఏంటనేది నేను తర్వాత చెప్తాను ఈ గ్యాస్ పైప్ లైన్ కంటే ముందు ఇరాన్కి పాకిస్తాన్కి ఎక్కడ పడిందంటే ఒక ఉగ్రవాద సంస్థ రెండు వేల పదమూడులో చిచ్చు పెట్టింది ఈ సంస్థ ఇరాన్ పోలీసుల్ని మిలటరీని హత్య చేసింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇరాన్కి చెందిన పద్నాలుగు మంది భద్రతా సిబ్బందిని కిడ్నాప్ చేసింది దాంతో ఇరాన్కి ఈ ముఠా తలనొప్పిగా మారింది అలాగే ఈ జనవరిలో కూడా ఒక ఇరాన్లో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పదకొండు మంది ఇరాన్ అధికారుల్ని చంపేసింది దీంతో ఇరాన్ కూడా పాక్ పై దాడులు ప్రారంభించింది యాస్ ట్యాగ్ ఉగ్రవాద సంస్థపై ఇరాన్ ఇరుచుకు పడింది పాక్ కూడా ఇరాన్లో కొన్ని ప్రాంతాల్లో దాడులు చేసింది తమ భూభాగంలో మీ ఉగ్రవాదులు కూడా ఉన్నారు వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలి అని ఆధారాలు కూడా చూపించింది పాకిస్తాన్ ఇరాన్కి మీ ముష్కరలు రక్తపాతానికి తెగబడుతున్నారని ఆరోపించింది పాక్ అంటే ఈ పైప్ లైన్ ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య మొదలైందో అప్పటి నుంచి కూడా వీళ్ళకి వైరం మొదలైంది ఈ వైరంతో పాటు ఈ ఉగ్రవాద సంస్థల వల్ల ఇద్దరు కొట్టుకోవడం మొదలుపెట్టారు అయితే ఈ పైప్ లైన్ ఏంటంటే పాక్ ఇరాన్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టు పాక్ కి తలనొప్పిగా ఎలా మారిందంటే ఇరాన్ పాక్ మధ్య రెండు వేల ఏడు వందల ఐదు కిలోమీటర్ల పొడవున ఒక గ్యాస్ పైప్ లైన్ నిర్మించాలని ఒక పాకిస్తాన్ చెందినటువంటి సివిల్ ఇంజనీర్ పంతొమ్మిది వందల ప్రతిపాదించాడు దాంతో చివరికి అది పంతొమ్మిది వందల తొంభై ఐదులో చర్చలు ప్రారంభమయ్యేలా చేసింది ఈ పైప్ లైన్ ఇరాన్ ఫార్స్ గ్యాస్ ఫీల్డ్ నుంచి పాకిస్తాన్ కరాచీ వరకు మొదట అనుకున్నారు ఆ తర్వాత కరాచీ నుండి భారత్ కూడా వెయ్యాలని ఇరాన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చర్చలు జరిపింది భారత్ కూడా ఈ ఒప్పందానికి ఒప్పుకుని సంతకం కూడా చేసింది భారత్ నుండి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ నుండి చైనా వరకు విస్తరించాలని ఇరాన్ భావించింది అందుకు చర్చలు కూడా జరిపింది అయితే రెండు వేల తొమ్మిదిలో ధరలు పెరగడంతో భారత్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది ఆ తర్వాత పాకిస్తాన్ రెండు వేల పన్నెండు సెప్టెంబర్ నాలుగున పనులు ప్రారంభించి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని ప్రకటించింది ఒకవేళ ఏ దేశమైనా అనుకున్న సమయానికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే పూర్తి చేసినటువంటి దేశానికి రోజుకి వన్ మిలియన్ డాలర్లు ఫైన్ కట్టాలని ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయి అంటే వీరి భాగం వరకు వీళ్ళు పైప్ పూర్తి చేయాలి ఇరాన్ భాగం వరకు ఇరాన్ కూడా పైప్ పూర్తి చేస్తుంది అంటే ఇప్పుడు ఎవరైనా సరే ముందుగా పైప్ లైన్ పూర్తి చేసిన తర్వాత దీనిపై కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఈ పెట్టుబడి ఇలా పెట్టడం వల్ల అవతల వాళ్ళు కనుక పూర్తి చేయకపోతే ఈ పెట్టుబడి అంతా వృధా అయిపోతుంది కాబట్టి దీనిపైన వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది అందుకే ఈ ఒప్పందం చేసుకున్నాయి అనమాట ఎవరి ముందు పూర్తి చేస్తే వారికి పూర్తి చేయనటువంటి వారు రోజుకి వన్ మిలియన్ డాలర్లు అంటే పది లక్షల డాలర్లు ఫైన్గా చెల్లించాలని అప్పట్లో ఒప్పందం కుదుర్చుకున్నాయి అయితే రెండు వేల పన్నెండు సెప్టెంబర్ లో కూడా పాకిస్తాన్ పనుల్ని ప్రారంభించలేకపోయింది అప్పటికే ఆర్థిక మాంద్యంలో కొట్టుకుంటుంది పాకిస్తాన్ రెండు వేల పదమూడు మార్చి పదకొండున పాకిస్తాన్ ఇరాన్ ప్రధానులు ఈ పైప్ లైన్ పనులు ప్రారంభించారు ఇరాన్ పనులు శరవేగంగా పూర్తి చేస్తున్న పాక్ మాత్రం రెండు వేల పదమూడు జూన్కి కి జూలైకి ఆగస్ట్ సెప్టెంబర్ నాటికి కూడా ప్రారంభించలేదు దాంతో ఇరాన్ పాక్ ని హెచ్చరించింది రెండు వేల పదమూడులో కొత్త ప్రధాని నవాజ్ షరీఫ్ అధికారంలోకి వచ్చాడు పాకిస్తాన్లో రెండు వేల పదమూడు నవంబర్ నాటికి కూడా పాకిస్తాన్ పనులు ప్రారంభించలేదు దాంతో ఇరాన్ హెచ్చరించింది అయినా కూడా రెండు వేల పద్నాలుగు డిసెంబర్ నాటికి కూడా పాక్ ఆ యొక్క పైప్ లైన్ని పూర్తి చేయలేకపోయింది ఇరాన్ మాత్రం తన పనిని తను పూర్తి చేసేసింది ఇరాన్ పెట్టుబడి వృధా అవుతుంది కాబట్టి ఒప్పందం ప్రకారం వడ్డీ కింద పాక్ ఒక రోజుకి వన్ మిలియన్ డాలర్లు ఇరాన్కి ఇవ్వాలి ఆ లెక్కన ఈ పది సంవత్సరాల కాలానికి పాక్ ఇరాన్కి దాదాపు ముప్పై ఆరు బిలియన్లు యుఎస్ డాలర్లు అప్పు అయింది కానీ ఇరు దేశాలు మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని సగం అంటే పద్దెనిమిది డాలర్లకి అంటే సగం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయి తినడానికి తిండి కూడా లేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పాకిస్తాన్ పద్దెనిమిది బిలియన్ డాలర్లు ఎక్కడి నుండి తీస్తుంది అమెరికా కూడా అప్పులు ఇవ్వలేమని చేతులెత్తేసింది ఇప్పుడు పాక్కి రెండు దారులు ఒకటి అప్పు కట్టాలి లేదంటే తన దగ్గరున్న అనుబంబులు ఇవ్వాలి అందుకే ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసి హుటాహుటిన పాక్ వెళ్తున్నాడు ప్రస్తుతం ఇరాన్లో అణువస్త్రాలు లేవు పాక్లో ఉన్నాయి ఇజ్రాయెల్ని ఎదుర్కోవాలంటే అణుబాంబులు ఒక్కటే పరిష్కారం అని ఇరాన్ భావిస్తోంది ఎందుకంటే మూడు వందల డ్రోన్లను ఒకే దెబ్బతో కూల్చేసిన ఇజ్రాయెల్ బలం ముందు ఇరాన్ ఎందులోనూ పనికిరాదని అర్థమైంది ఇంకా చెప్పాలంటే అనవసరంగా ఈ డ్రోన్లను ప్రయోగించి ఇరాన్ తన బలహీనతను ప్రదర్శించింది ప్రపంచం ముందు ఈ ఒక్క దెబ్బతో ఇరాన్ పరిస్థితి ఏంటో అర్థమైంది అందుకే ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుందో తెలియక ప్రపంచ దేశాలు కూడా ఒక విధంగా ఆసక్తితోనూ భయంతోనూ ఎదురు చూస్తున్నాయి ఇజ్రాయేల్ తీసుకునే ఈ నిర్ణయంపైనే మూడో ప్రపంచ యుద్ధం ఆధారపడి ఉందని కూడా చెబుతున్నారంటే ఇజ్రాయెల్ ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందో ఎంత దారుణంగా ప్రతిస్పందిస్తుందో చూడాలి అయితే ఇజ్రాయేల్ దగ్గర అనుబాంబు లేవని చెబుతున్నా కూడా ఇజ్రాయెల్ నమ్మలేము ఎందుకంటే ఇజ్రాయెల్ అంత పటిష్టమైనటువంటి వ్యవస్థని కలిగి ఉంది గగనతలంలో కూడా గగనతలం భూతలం అలాగే సముద్ర మార్గంలో కూడా పటిష్టమైనటువంటి వ్యవస్థను కలిగి ఉంది ఇజ్రాయెల్ ఇప్పుడు ఇజ్రాయేల్ దగ్గర అనుబాంబు కనుక ఉంటే అనుబాంబును ప్రయోగించే అవకాశం కూడా ఉంటుంది అందుకే ఇరాన్ భయపడి వెంటనే ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసి పాకిస్తాన్ వెళ్ళి మీరు డబ్బులు కడతారా లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి అనుబాంబులు ఇస్తారా అని అడగడానికే వెళ్ళాడు నిజానికి కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి అప్పు తీర్చలేదు అప్పు తీర్చకపోతే ఇరాన్ ఒప్పుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఇరాన్కి కూడా రెండే మార్గాలు ఒకటి ఇజ్రాయేల్ దగ్గర లొంగిపోవాలి లేదా ఇజ్రాయేల్ని ఎదుర్కోవాలి ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఇరాన్కి సపోర్ట్గా నిలుస్తాయని లేదు ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలే ఇరాన్కి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఇలాంటి సమయంలో ఇరాన్కి కావాల్సింది ఒక అనుబాంబు ఇప్పటికే సౌదీ అరేబియా ఇజ్రాయెల్ వైపే ఉన్నట్లు సూచనలు కూడా చేసింది మరి ఇలాంటి సమయంలో ఇరాన్ పరిస్థితి ఏంటి కాబట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి అనుబాంబులు ఇవ్వకపోతే పద్దెనిమిది బిలియన్ డాలర్లు వెంటనే కట్టాలని పాకిస్తాన్కి హుకుం జారీ చేస్తుంది అందుకే పాప ఇప్పుడు ఎలా ఉందంటే పాకిస్తాన్ పరిస్థితి విలన్ హీరో దెబ్బలాడుకొని కమెడియన్ని చంపేసినట్లు అయ్యింది మరి పాకిస్తాన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి పాకిస్తాన్ స్పందన కూడా ఇప్పుడు ఈ మూడవ ప్రపంచ యుద్ధానికి తీసే విధంగా ఉంటుంది ఎందుకంటే అమెరికా అలాగే ఐరాస పాకిస్తాన్ని అనుబాంబులు ఇవ్వద్దని చెబుతాయి కానీ అనుబాంబులు ఇరాన్కి ఇవ్వకపోతే డబ్బులు కట్టమని ఇరాన్ డిమాండ్ చేస్తుంది ఈ సమయంలో ప్రపంచ దేశాలు పాకిస్తాన్కి ఏమైనా ఆర్థికంగా సహాయం చేసే అవకాశం ఉందా లేదా అనేది కూడా చూడాలి ఈ సమయంలో పాకిస్తాన్కి ఒక విషయం ఏంటంటే అనుబాంబులు ఇవ్వద్దని అమెరికా చెప్పినా ఐరాసా చెప్పినా మా అప్పులు తీర్చండి అని మాత్రం పాకిస్తాన్ అడుగుతుంది కాబట్టి ఇప్పుడు పద్దెనిమిది బిలియన్ డాలర్లు యుఎస్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు మరి ఇది ఎంతవరకు దారితీస్తుందో చూడాలి ఇక ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని చూస్తే ట్యాంకులు పంతొమ్మిది వందల తొంభై ఆరు టోవ్డ్ ఆర్టిలరీ రెండు వేల యాభై ఐదు వందల ఎనభై సంచార రాకెట్ లాంచర్లు ఏడు వందల డెబ్బై ఐదు సాయుధ వాహనాలు అరవై ఐదు వేల ఏడు వందల అరవై ఐదు ఇక ఇరాన్ దగ్గర మొత్తం నౌకలు నూట ఒకటి జలాంతర్గాములు పంతొమ్మిది ఫ్రిగేట్లు ఏడు కార్వెట్లు మూడు గస్తీ నౌకలు ఇరవై ఒకటి మొత్తం విమానాలు ఐదు వందల యాభై ఒకటి అందులో ఫైటర్ జెట్లు నూట ఎనభై ఆరు రవాణా విమానాలు ఏడు హెలికాప్టర్లు నూట ఇరవై తొమ్మిది పోరాట హెలికాప్టర్లు పదమూడు ఉన్నాయి ప్రస్తుతానికి ఇవి సరిపోవు అంటే ఇజ్రాయెల్తో పోరాటానికి ఇవి మాత్రమే సరిపోవు కాబట్టి ఇప్పుడు ఇరాన్కి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే అనుబాంబు నిజానికి ప్రపంచ దేశాలు ఇరాన్కి సహాయం చేస్తాయా లేదో తెలియదు కాబట్టి ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ని ఆపడం అంటే చాలా కష్టం ఇప్పటికే హమాస్తో ఎన్నో దేశాలు యుద్ధం ఆపమని చెప్పినా కూడా ఆపనని తెగేసి చెప్పేశాడు నెతన్యాహం కాబట్టి ఇలాంటి సమయంలో పాకిస్తాన్కి ఇప్పుడు నిజంగా ఇరాన్ కంటే కూడా పాకిస్తాన్కి నిజంగా ఒక పరీక్ష అనమాట అనుబాంబు ఇవ్వాలా వద్దా అనేది ఒకవేళ పాకిస్తాన్ కనుక అనుబాంబు ఇరాన్కి ఇస్తే మరి పాకిస్తాన్ పరిస్థితి ఏంటి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయాలనుకుంటే కిందన జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేయొచ్చు జై శ్రీరామ్ జై హింద్